సావిత్రిబాయి పులే 190వ జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని పలువురు నాయకులు అన్నారు. జ్యోతిరావు పులే ఆమెకు విద్య నేర్పించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. సావిత్రిబాయి స్ఫూర్తితో మహిళలు విద్యావంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపత్తుని సూర్యప్రకాశ్రావు, మేడా వెంకట్రావు, బత్తుల అమిత్, గుంటి శ్రీనివాసరావు, వల్లెపు వేణు మహిళలు పాల్గొన్నారు. చదువుకొని ముందుకు రాగలిగింది అంటే ప్రతి దాంట్లో ఈరోజు ఆటోల దగ్గర నుంచి విమానం దాకా నడపగలుగుతుంది అంటే చదువే ముఖ్య కారణం. ఆ చదువు లేని వాళ్ళము ఎక్కడో మూలన తలుపుల చాట్లో ఉండి భర్తలకు సమాధానం చెప్పే రోజులు పోయి ఆ తల్లి ఆ రోజు మాకు ఇంత ముందుకు వచ్చేదానికి అవకాశం ఇచ్చింది. ప్రతి ఆడపిల్లని కూర్చోబెట్టి చదువులు చెప్పించి 1800 సంవత్సరాల్లోనే అప్పుడే 1800 శతాబ్దంలోనే ఆ రోజు అప్పుడే ఆమె చిన్న చిన్న పిల్లలను కూర్చోబెట్టి చక్కగా చదువులు చెప్పించి ఎన్నో స్కూళ్ళని స్థాపించింది. కనుక ఆ రోజు అలా చేయబట్టి ఈరోజు మేము ఇలా వచ్చి అన్నిట్లో పాల్గొని కూర్చున్నాము. అక్షరాస్యత లేని భారతదేశంలో ఒక మహిళ 1831 జనవరి 3వ తారీఖున నయాగాం అనే గ్రామంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పులే ఆమె యొక్క బాల్యంలోనే 8వ ఏటనే బాల్య వివాహం మహాత్మా జ్యోతిరావు పులే ద్వారా జరిగింది. ఆమె మనువాడినటువంటి సమయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతేనేమి ఉన్నారో ఆ అగ్రవర్ణాలను ఆమెని చాలా అవమాన పరుస్తుతం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె విద్యని నేర్చుకొని తను యొక్క భర్తైన జ్యోతిరావు పులే అండదండలతోటి ఆమె ఆ విద్యను నేర్చుకొని ఈ యొక్క సమాజంలో ఏమి చేయాలనేది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినటువంటి కనురాలు మన సావిత్రిబాయి పూలే. ఆ సావిత్రిబాయి పూలే తను చదువుకున్నదే కాక ఆ యొక్క గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వాడల్లో పల్లెల్లో గ్రామాల్లో పిల్లలని ఒక చోటగా చేర్చి వారికి విద్య నేర్పి ఆ విద్య ద్వారా పెంపొందించి తద్వారా కులవృత్తులతో ఉన్నటువంటి వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చినటువంటి మహాకుమారాలు మహాపుణ్యవంతురాలు ఆ తల్లి సావిత్రిబాయి పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బీసీ మహిళలకు, బీసీ నాయకులకు, బీసీ సోదరులందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం. ఈరోజు బీసీలు నడి రోడ్డు మీదకి వచ్చి హక్కుల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన వారి ఇరువురికి మా బీసీ సోదరుల తరఫున కృతజ్ఞతలు. వాళ్ళ ఆశయాలని కొనసాగిస్తూ బీసీల కోసం పాటుపడతామని చెప్పని ఈ సభాపతికుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. విద్య విలువైన సంపద, అది లేకపోతే అవివేకం వస్తుంది, అవివేకం వస్తే అనైక్యత ఏర్పడుతుంది, అనైక్యత ఏర్పడితే మన హక్కులను సాధించుకునే దిశలో మనం ప్రయాణం చేయటంలో వెనుకంజలో ఉంటాము అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ దంపతులిద్దరూ మన బడుగు బలహీన వర్గాలైనటువంటి వారికి విద్య నేర్పించి అగ్రవర్ణాలకు సాటిగా ఈరోజు బీసీలందరూ కూడా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు సావిత్రిబాయి పులే గారు పడిన శ్రమ వృధా కాలేదు. అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ అక్కడ అసెంబ్లీలో మనం యదవులను కూర్చోబెడుతున్నాము, మన బీసీలను ఒక్క రోజు కూడా మనం కూర్చోబెట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేదు. అంతేకాకుండా మన బీసీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా గమనించలేదు మనం. కనుక బీసీలందరూ కూడా మన బీసీలను గెలిపించుకొని బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి అని ఉద్దేశంతో మనం అందరం పయనం చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో
బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఓసీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్స్ గా చేశారు, కానీ బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్నారు. బీసీలను బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు పిలుస్తూ ఉంటారు, కానీ ఆ బ్యాక్ బోన్ ని సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు లేవు. చీరాలలో బీసీలతో ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు తప్ప ఒక్క బీసీ భవనం కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, మీకు రేపు బీసీలందరూ మీకు ఓట్లు వేసి మిమ్మల్ని అధివిచారణలో కూర్చోబెట్టాలి అంటే బీసీ భవనం ఒకటి తక్షణమే ఏర్పాటు చేయాలి, లేదంటే మాత్రము బీసీల ఓట్లు మీకు ఒక్క ఓటు కూడా పడకుండా మేము అన్ని తగిన విధాల చర్యలు తీసుకుంటామని భావిస్తూ. రామతీర్థ